నర్సరావుపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అలెగ్జాండర్ సుధాకర్ ఆధ్వర్యంలో 75 వసంతాల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 75 కిలోమీటర్ల పాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నర్సరావుపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి రొంపిచెర్ల వరకు 15 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర లింగంగుంట్ల అల్లూరి వారిపాలెం ఇక్కూరు అన్నవరం గ్రామాల మీదుగా ఉదయం 9 గంటలకు మొదలై మధ్యాహ్నం 3 గంటలకు పూర్తయింది. రొంపిచెర్ల గ్రామంలో జరిగిన సభలో డీసీపీ ప్రెసిడెంట్ అలెగ్జాండర్, స్టేట్ సేవాదళ్ ప్రెసిడెంట్ యలమందరెడ్డి, ఏపీసీసీ అధికార ప్రతినిధి రాధాకృష్ణ, మాచర్ల ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి, సత్తెనపల్లి ఇన్ఛార్జ్ చుక్కా చంద్రపాల్, పెదకొరపాడు ఇన్ఛార్జ్ పి నాగేశ్వరరావు, మాజీ సత్తెనపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ వేదాద్రి, జిల్లా ప్రధాన కార్యదర్శి జానీ కాజావాలి మొదలగు వారు ప్రసంగించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు అలాగే పిసిసి అధ్యక్షులు సాకేత్ సరిదనాథ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు స్వాతంత్ర దినోత్సవం మనకు వచ్చి ఈ రోజుకి 75 వసంతాలు అవుతున్న సందర్భంగా ప్రతి ఒక్క పార్లమెంట్ జిల్లాలో కూడా 75 కిలోమీటర్ల పాదయాత్రని పిలుపు ఇచ్చారు. ఎందుకంటే స్వాతంత్ర సమరంలో కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాలను అలాగే దేశం కోసం దేశ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు త్యాగాలని గుర్తు చేస్తూ ఈ యొక్క పాదయాత్రని ప్రారంభించడం జరిగింది. ఆ సందర్భంగా నర్సరావుపేట నుంచి ఈరోజు ఉదయం 9 గంటలకు ఇక్కడ బయలుదేరాము. మధ్యలో అన్నవరం అలాగే ప్రగడిచెర్ల అలాగే తుంగపాడు డొంక మీదుగా రొంపిచెర్ల చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రొంపిచెర్ల గ్రామం ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట, అలాగే ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా వారందరూ కూడా మనం చేసేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీని మరొకసారి అధికారంలోకి తీసుకొస్తేనే ఈ దేశం కాపాడబడుతుంది. ఈ దేశంలో అక్రమంగా పరిపాలిస్తున్న మోడీ, నరేంద్ర మోడీ, అమిత్ షాల పరిపాలన అంతమందించి మరియు అలాగే పేదలు, సామాన్యులకు, రైతులకి సౌలభ్యంగా ఉండే పరిపాలన కాంగ్రెస్ పార్టీ మాత్రమే అందించగలదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ పాదయాత్రలో మన జిల్లాలో, పల్నాడు జిల్లాలో ఉన్న అందరు ముఖ్య నేతలు కూడా పాల్గొనడం జరిగింది. అలాగే మన చిలకలూరిపేట ఇన్ఛార్జి మరియు ఈరోజు ఏపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న మన రాధాకృష్ణ గారు, అలాగే పెదకూరుపాటు ఇన్ఛార్జి నాగేశ్వరరావు గారు, అలాగే సత్తెనపల్లి ఇన్ఛార్జి చుక్కా చంద్రపాల్ గారు, అలాగే మన మాచర్ల ఇన్ఛార్జి రామచంద్రారెడ్డి గారు మరియు ఇంకా ముఖ్య నేతలు జ్ఞానరాజ్పాల్ గారు, అలాగే జానీ కాజావలి గారు, ఇంకా ముఖ్య నేతలు చాలా మంది, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ వేదాద్రి గారు, వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఈ యొక్క సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా జ్ఞానరాజ్పాల్ గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మరి 75 సంవత్సరాల క్రితం ఎంతో మంది త్యాగమూర్తులు మరి చనిపోయి స్వాతంత్ర ఫలాలు సాధించి రేపు ఆగస్టు 15వ తారీఖుకి 75 సంవత్సరాలు అయితే 8 సంవత్సరాల క్రితం కేంద్రంలో అధికారం చేపట్టినటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం భారత జాతిని చీల్చి చండాడి దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా మరి అమ్ముకొని ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతమొందించి నియంతృత్వాన్ని తీసుకొచ్చారు. దాని ఫలితంగా ఈ రోజున ద్రవ్యోల్పణం, నిరుద్యోగం, మరి పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్నంటి నిత్యావసరాల మీద కూడా జీఎస్టీ విధించి మరి సామాన్యుడు దేశంలో బతకలేని పరిస్థితులు అనేవి కల్పించబడి కాబట్టి మరి భారత స్వాతంత్రానికి ముందు దేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి ఎల్లగొట్టడానికి గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జరిగినటువంటి ఫిట్ ఇండియా ఉద్యమం కానివ్వండి, స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించి గతంలో జరిగినటువంటి సంఘటనలు మళ్లీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు మరి కంకణబద్దులు అయ్యుండి ప్రజల్ని
ప్రజల చైతన్యం ద్వారా చేయటం ద్వారానే ఈ దేశంలో మళ్ళీ ప్రజాస్వామ్యం అనేది పునరుజ్జీవింపబడుతుందని అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ధరలపై యుద్ధం పేరుతో మొన్న ఈ మధ్య 4 రోజుల క్రితం ఢిల్లీలో మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరి ఢిల్లీలోని విజయ్ చౌక్లో మరి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు అట్లాగే చాలా మంది కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. మరి అదే విధంగా అదే రోజున భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మరి ధరలపై యుద్ధం తోటి ధరలు తగ్గించాలని పేద ప్రజలకి బ్రతుకు జీవనం కాకుండా మరి వాళ్ళు సామాన్యమైనటువంటి జీవనం గడుపుతున్నారా. ఈ రోజున దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలని అదేవిధంగా నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోయే విధానం కానివ్వండి, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగే విధానం కానివ్వండి, ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మోడీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిరంకుశ విధానాలని అక్రమ మార్గాల ద్వారా అధికారంలో వచ్చే విధానాన్ని వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలని అక్రమ ద్వారాల ద్వారా పడగొట్టి తాము అధికారమే చేయంగా కొనసాగించే విధానాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో దళితులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, మైనార్టీలకు కానివ్వండి, రైతులకు కానివ్వండి, అన్ని వర్గాలకి ఎంతో మరి అనుకూలంగా ఉండే విధానం ఉండేది. కానీ ఈ రోజున మరి సామాన్యులకి అనేది తీసిపడేసి మరి సంపన్న వర్గాలుగా ఉన్నటువంటి అదాని అంబానీ లాంటి వాళ్లకి 2,00,000 కోట్ల రూపాయల్ని అప్పుల్ని రుణమాఫీ చేసి ఇక్కడ సామాన్య రైతులకి కనీసం 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయడానికి కూడా అంగీకరించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఇట్లాంటి విధానాలకి వ్యతిరేకంగా మరి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ దేశాన్ని మరి పరిపాలించగలదని, సక్రమంగా పరిరక్షించగలదని, అందరికీ మరి మేలు చేసేటువంటి సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పేసి మన అందరికి తెలియపరచుకునే దానికోసం మరి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు మరి రాష్ట అధ్యక్షుల వారు సాగే శైలజనాథ్ గారి పిలుపు మేరకు మరి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 75 కిలోమీటర్ల పాదయాత్ర నడుస్తోంది. అందులో భాగంగా మన నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఈ రోజున మరి నర్సరావుపేట నుంచి ప్రారంభమై ఇప్పుడు ఈ రెండు చెట్ల వరకు కొనసాగుతూ ఉంది. ప్రజలంతా ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కేంద్రంలో సక్రమమైన ప్రభుత్వం ఉంటేనే సంక్షేమ ఫలాలు అందరికీ సక్రమంగా అందుతాయి అనేది గమనించాలి. మరి గతంలో మరి కాంగ్రెసేతర ప్రభుత్వాలు పరిపాలించిన ప్రతి సందర్భంలో కూడా దేశం చాలా దివాళా తీసిన పరిస్థితులు జరిగినాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మరి ఆ రోజుల్లో మరి మిశ్రమ ఆర్థిక వ్యవస్థ విధానంతో నెహ్రూ గారు ఎన్నో సంస్థలను ప్రవేశపెడితే ఈ రోజున ఉన్న సంస్థలన్నీ అమ్మేసి ప్రైవేట్ పరం చేసి సంపన్నులకి మరి రాజ్యాన్ని దత్తత ఇచ్చే పరిస్థితుల్లో మరి